ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ దిస్ సర్కిల్. ఇన్ దిస్ సర్కిల్ గివెన్ నెంబర్స్ ఆర్ 5, 7, 11 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుందనేది ఐడెంటిఫై చేయాలి. సొల్యూషన్, హియర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 5. 5కి 2 యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది. 5 + 2 వి గెట్ 7. నెక్స్ట్ 7కి 4 యాడ్ చేస్తే 11 వస్తుంది. 7 + 4 వి గెట్ 11. నెక్స్ట్ 11కి ఏ నెంబర్ యాడ్ చేయాలి? 11కి 6 యాడ్ చేయాలి. వై? బికాస్ హియర్ 2, 4 ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఈజ్ 6. సో 11కి 6 యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే మనకి 17 వస్తుంది. 17 ఈజ్ అవర్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఇన్ దిస్ 3 triangles ఆర్ గివెన్. ఏ ట్రయాంగిల్ ఇన్ దిస్ నెంబర్స్ 5, 6, 4, 12. నెక్స్ట్ బి ట్రయాంగిల్ 6, 7, 5, 21. సి ట్రయాంగిల్ 4, 8, 10 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుందనేది ఐడెంటిఫై చేయాలి. సొల్యూషన్, ఫస్ట్ అనాలిసిస్ ఆఫ్ ఏ. హియర్ 5 × 6 × 4 వి గెట్ 120. 120ని మనము 10తో డివైడ్ చేస్తే 12 వస్తుంది, మిడిల్ నెంబర్. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ బి. హియర్ 6 × 7 × 5 దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 210 వస్తుంది. ఈ 210ని 10తో డివైడ్ చేయాలి. 10తో డివైడ్ చేస్తే 21 వస్తుంది. 21 ఈజ్ ద మిడిల్ నెంబర్. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ సి. సిమిలర్లీ 4 × 8 × 10 చేస్తే మనకి 320 వస్తుంది. ఈ 320ని మనం 10తో డివైడ్ చేయాలి. 10తో డివైడ్ చేస్తే 32 వస్తుంది. 32 ఈజ్ అవర్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఇన్ దిస్ 3 circles ఆర్ గివెన్. సర్కిల్ ఏ నెంబర్స్ 5, 6, 7, 4, 0. సర్కిల్ బి ఇన్ దిస్ నెంబర్స్ 7, 6, 4, 8, 1. నెక్స్ట్ సర్కిల్ సి ఇన్ దిస్ నెంబర్స్ 11, 2, 2, 0 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుందనేది ఐడెంటిఫై చేయాలి. సో సొల్యూషన్, అనాలిసిస్ ఆఫ్ ఏ. హియర్ 5 + 6 = 11 −7 + 4 = 11 11 − 11 = 0 0 ఈజ్ ద మిడిల్ నెంబర్. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ బి. సర్కిల్ 7 + 6 = 13 −4 + 8 = 12 13 − 12 = 1 1 ఈజ్ ద మిడిల్ నెంబర్. ఇన్ ది సేమ్ వే సర్కిల్ సి. హియర్ 11 + 2 = 13 −2 + 0 = 2 13 − 2 = 11 11 ఈజ్ అవర్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ఇన్ దిస్ 3 diagrams ఆర్ గివెన్. ఫస్ట్ డయాగ్రామ్ ఏ ఇన్ దిస్ నెంబర్స్ 27, 43, 45, 29, 72. నెక్స్ట్ బి డయాగ్రామ్ నెంబర్స్ 30, 44, 43, 29, 73. నెక్స్ట్ సి డయాగ్రామ్ 40, 20, 39, 59 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుందనేది ఐడెంటిఫై చేయాలి. సొల్యూషన్, అనాలిసిస్ ఆఫ్ ఏ డయాగ్రామ్. ఇన్ దిస్ 27 దీనికి అపోజిట్గా ఉన్నది 45. 27 + 45 వి గెట్ 72, మిడిల్ నెంబర్. నెక్స్ట్ 43 క్వైట్ అపోజిట్ నెంబర్ 29. 43 + 29 వి గెట్ 72, మిడిల్ నెంబర్. నెక్స్ట్ బి డయాగ్రామ్ అనాలిసిస్ ఆఫ్ బి డయాగ్రామ్ ఇన్ దిస్ 30 వైట్ అపోజిట్ నెంబర్ 43. 30 + 43 వి గెట్ 73, మిడిల్ నెంబర్. నెక్స్ట్ 44 వైట్ అపోజిట్ నెంబర్ 29. 44 + 29 వి గెట్ 73, మిడిల్ నెంబర్.
Next, in the same way, diagram C, 40, quite opposite number 39. 40 plus 39, we get 79. Next, 20, quite opposite number 59. 20 plus 59, we get 79. 79 is our answer. Fifth question, 6, 27, 128, question mark, 3130. క్వశ్చన్ మార్క్ దగ్గర ఏ నెంబర్ వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ లోపల ఫస్ట్ నెంబర్ ఈ 6. 6ని మనము 5 పవర్ 1 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 5 పవర్ 1 మీన్స్ 5, 5 ప్లస్ 1 6. సెకండ్ నెంబర్ ఈస్ 27. 27ని మనము 5 స్క్వేర్ ప్లస్ 2గా రాసుకోవచ్చు. 5 స్క్వేర్ మీన్స్ 5 ఇంటూ 5, 5 ఇంటూ 5, 25 ప్లస్ 2, వి గెట్ 27. నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఈస్ 128. 128ని మనము 5 క్యూబ్ ప్లస్ 3గా రాసుకోవచ్చు. 5 క్యూబ్ మీన్స్ 5 ఇంటూ 5 ఇంటూ 5, వి గెట్ 125 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 128. థర్డ్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్. ఫోర్త్ నెంబర్ మనం ఐడెంటిఫై చేయాల్సిన నెంబరు. ఇన్ ది 5 పవర్ 1, 5 పవర్ 2, 5 పవర్ 3. ఇన్ ది సేమ్ వే 5 పవర్ 4 ప్లస్ 4. 1, 2, 3, 4. So 4 is equal to 5 power 4. We get 625 plus 4. 625 plus 4, we get 629. Next, last number 3130. దీన్ని మనము 5 పవర్ 5 ప్లస్ 5గా రాసుకోవచ్చు. 5 పవర్ 5 మీన్స్ 3125 ప్లస్ 5, వి గెట్ 3130. 1, 4, 9, 16, 25, question mark, 49. In this question, here question mark is there. ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి ఏ నెంబర్ వస్తుందనేది ఐడెంటిఫై చేయాలి. సో ఆన్సర్ వచ్చేసి 36. ది సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ 1 స్క్వేర్. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1, వి గెట్ 1. 2 స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 2 ఇంటూ 2, వి గెట్ 4. 3 స్క్వేర్ మీన్స్ 3 ఇంటూ 3, 9. నెక్స్ట్ 4 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ 4, వి గెట్ 16. నెక్స్ట్ 5 ఇంటూ 5, వి గెట్ 25. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇట్ విల్ బి కమింగ్ నెంబర్ 6. సో 6 స్క్వేర్ మీన్స్ 6 ఇంటూ 6, వి గెట్ 36. Then after coming number 7. 7 square means 7 into 7, we get 49.